ముందు ప్రశ్నించేట ద్రుపదుడు, నువ్వు చెప్పవయ్యా, నీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం. కథమేక బహూనాంశా ధర్మపత్ని న సంకరః. ఒక ఆమె అనేకులకు ధర్మపత్ని ఎలా అవుతుంది? సాంకర్యము కాకుండా. ఏతన్మే భగవాన్ సర్వం ప్రబ్రవీతు యథాతథం, నాకున్నదున్నట్టు చెప్పండి. అంటే అస్మిన్ ధర్మే విప్రలబ్ధే లోకవేద విరోధికే యస్య యస్య మతం యజ్జా శ్రోతుమిచ్చామి తస్య తత్. ఇది అంత తేలిగ్గా అవగాహనమయ్యే విషయం కాదు. ఇది దురవగాహం దుర్జ్ఞేయం, రెండు శబ్దములు చెప్పాడు. అంటే తేలిగ్గా తెలిసేది కాదు. అందుకే ధర్మములు స్థూలము సూక్ష్మం రెండు భాగాలు ఉంటాయి. స్థూలం అంటే సామాన్యులకు కూడా అర్థమైపోతుంది, సూక్ష్మం అంటే బుద్ధిని పదును తేల్చి ఆయా సందర్భాలు, ఆయా వ్యక్తులు, ఆయా సంఘటనలు, వాటి ప్రత్యేకతలు బట్టి నిర్ణయించాలి. ఇది తెలుసుకోవాలి. ఒకడు ఆయుధం పట్టుకు తిరిగితే వాడిని శిక్షించాలి, కానీ ఒక పోలీసు ఒక సోల్జీరు ఆయుధం పట్టుకుంటే వాడిని గౌరవించాలి. అలాగా ఒక ధర్మము ఏ ఏ వ్యక్తుల వద్ద ఉన్నప్పుడు ఎలాగ దాన్ని వర్తిస్తుందో తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇలాంటి అనేక విధులు ఉంటాయి. పైగా ఇక్కడ ఎక్కడ కూడా అధర్మము లేదు, నీకెందుకు అలా అనిపించింది అని అడిగాడండి. అప్పుడు ద్రుపదుడు చెప్తున్నాడు, లోకంలో వేదములు అనగా శాస్త్రంలో కూడా ఇలాంటి అంశములు ఎక్కువ కనబడవే అన్నాడు. నచాప్యా చరిత పూర్వై అయం ధర్మో మహాత్మభి నచాప్య ధర్మో విద్వద్భి చరితవ్య కథంచన. నాకు తెలిసినంత మేరకు చరిత్రలో ఎక్కడా ఇలాంటివి నేను వినలేదు సుమా అని చెప్తూ, పైగా మహర్షి తమ్ముని భార్యను అన్న ఎలా పొందుతాడు? అప్పుడు కూతురు అవుతుంది. అన్న భార్యను తమ్ముడు ఎలా పొందుతాడు? తల్లి అవుతుంది కదా. ఇది గ్రహించలేకపోతున్నాం. అంటే మనం వేయాల్సిన ప్రశ్నలన్నీ అప్పుడు చక్కగా ద్రుపదుడు వేశాడు, తర్వాత సమాధానాలు ఇస్తున్నారు. జాగ్రత్తగా చూడవలసింది ఇక్కడ. అందుకే అధర్మో ధర్మ ఇతి వా వ్యవసాయో నశక్యతే. అప్పుడు ఆ ధర్మరాజు చెప్పిన మాట ప్రకారంగా ముందు ధర్మరాజుని వివరణ ఇమ్మన్నట్ట వ్యాసుడు. ఆయన చెప్తున్నాడు, నువ్వు అన్నావే ఆనుపూర్యం పూర్వతరాల్లో ఉంది అని ఒక మాట అన్నావు, అది ఒకటి చెప్పు, నువ్వు ప్రమాణం చూపించు. అంటే మహాత్ముల ప్రమాణం చూపిస్తున్నాడు. జటిల అనబడేటువంటి ఒక స్త్రీ ఏడుగురు ఋషులకు భార్య అయినది. ఆ ఋషుల పుట్టుకు వేరు, ఏడుగురు ఋషులకు ఒక ఆమె. అదేవిధంగా ప్రచేతస్సులు మొత్తం 10 మందికి ఒకటే పేరు, ప్రచేతస్సులు అనేటువంటి వారు. ఈ ప్రచేతస్సులకు మునికన్య అయిన వార్షి అనే ఆమె పత్నిగా ఉన్నది. ఇవి శాస్త్రంలో మనకు కనబడుతున్నాయి, ఇవి కనిపిస్తున్న అంశములు. ఆ కారణం చేత నేను ఇది ప్రమాణమే సనాతన ధర్మమే అని నాకు అనిపిస్తున్నది అని అడిగిన. అప్పుడు ఏవమేతత్ యథాప్రాహ ధర్మచారి యుధిష్ఠిర అనుతాన్మే భయం తీవ్రం ముచ్చేహమనుతాత్ కథం. అప్పుడు ద్రౌపది కూడా చెప్తోంది, ధర్మరాజుని నేను అడిగిన దానికి కారణం ఏంటంటే, యుధిష్ఠిర నువ్వు చెప్పు, నన్ను ఈ భయం నుంచి కాపాడిని ఎందుకు అడిగానంటే నిష్పక్షపాతంగా ధర్మాన్ని చెప్తాడు. ఇది నా విషయంలోనా పై వాళ్ళ విషయంలోనా ఆలోచించకుండా ధర్మాన్ని ధర్మంగా చెప్పగలిగేవాడు నా పెద్ద కొడుకు. అందుకు అతన్ని నేను అడిగాను. ఇప్పుడు నా మాట అనృతం అవుతుందో అని భయం కూడా నాకున్నది. అంటే అప్పుడు వ్యాసుడు కలగజేసుకున్నాడండి. ఋషి కదా, దర్శన శక్తి కలిగినటువంటి వాడు. ఆయన చూపిస్తున్నాడు, ఒక కథని చెప్పాడు. ఈ కథనే మనం మొన్న ధర్మరాజు యముని అంశ అనే దానిలో వాడాం. ఆ కథని ఇక్కడ చెప్తాడు వ్యాసదేవుడు. ఆ యముడు తన తేజస్సుని రెండుగా చేసి లోకంలో ఉన్నటువంటి అసుర వీరులను అంతమొందించడానికి నారాయణ చేత ప్రేరేపింపబడ్డాడు. ఒక తేజస్సు ధర్మోపదేశం చేస్తున్న ఆత్మజ్ఞాని అని విదురుడుగా వస్తే మరొకటి ధర్మరాజుగా వచ్చింది. అతను అనుసరించి దేవతాంశాలన్నీ కూడా ఉద్భవించాయి. వీళ్ళు క్షత్రియుల నాశనం కోసం వచ్చినటువంటి వారు కనుక ఇదొక అద్భుతమైన